वेलकम टू ई न्यूज बुलेटिन मुदगा हेडलाइंस 7000 కోట్లతో ఎయిర్‌పోర్ట్లకు మహర్దశ దక్షిణ ప్రాంతీయ కార్యనిర్వాహక సంచాలకుడు ముగిసిన వెంకయ్య పర్యటన చెన్నైలో వెంకయ్య పలు కార్యక్రమాల్లో పాల్గొన్న వైన హిజాబ్ తీర్పుపై విచారణకు సుప్రీంకోర్టు ఓకే అప్పీల లిస్టింగ్‌ను పరిశీలిస్తామని చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ వెల్లడి జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ క్రియాశీలక పాత్ర సహా 11 తీర్మానాలు బుల్ పరుగులు చెలరేగిన సెన్సెక్స్ 4.11 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద తమిళనాడులోని విమానాశ్రయాలను 7000 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్టు సదరన్ రీజనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ జిందాల్ వెల్లడించారు తిరుచి అంతర్జాతీయ విమానాశ్రయంలో జరుగుతున్న రెండు టెర్మినల్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుచి ఎయిర్‌పోర్టులో ఉన్న పాత టెర్మినల్ కంటే కొత్త టెర్మినల్ దాదాపు 5.5 రెట్లు పెద్దదని తెలిపారు ఈ నిర్మాణ పనులు పూర్తయితే దేశంలోనే అతి పెద్ద ఎంతో అందమైన టెర్మినల్ గా గుర్తింపు పొందుతుందన్నారు కరోనాతో పాటు భారీ వర్షాల కారణంగా ఈ టెర్మినల్ నిర్మాణ పనులను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయలేకపోయినట్టు వెల్లడించారు 2023 నాటికి ఈ పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు అలాగే తిరుచి విమానాశ్రయ విస్తరణకు సంబంధించి అవసరమైన భూముల్లో 40 ఎకరాలను మాత్రమే సేకరించారని మిగిలిన భూముల సేకరణ పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో విస్తరణ చేపడతామన్నారు భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు 3 రోజుల పర్యటన మంగళవారంతో ముగిసింది ఆదివారం చెన్నై చేరుకున్న వెంకయ్య పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఆయనతో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాష్ట్ర మంత్రి దురై మురుగన్ డిఎంకే పార్లమెంటరీ నేత టిఆర్ బాలు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు తదితరులు సోమవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు మంగళవారం వెంకయ్య త్రిశూలం స్టేషన్ నుంచి ప్రత్యేక రైలులో నెల్లూరుకు బయలుదేరి వెళ్లారు ఆయనకు రాష్ట్ర మంత్రి కేకేఎస్ఎస్ఆర్ రామచంద్రన్ చెన్నై పోలీస్ కమిషనర్ శంకర్ జివాల్ ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ టి జగన్నాథన్ దక్షిణ రైల్వే జనరల్ మేనేజర్ పిజి మాల్య తదితరులు వీడ్కోలు పలికారు ఇక తరగతి గదుల్లో హిజాబ్ను నిషేధిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది ఇందుకు సంబంధించిన అప్పీల లిస్టింగ్ను పరిశీలిస్తామని చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ జస్టిస్ కృష్ణ మురారి జస్టిస్ హిమా కోహ్లీల ధర్మాసనం మంగళవారం పేర్కొంది హిజాబ్ ధారణ అత్యవసర మతచారమేమీ కాదని యూనిఫామ్ రూపంలో విద్యాసంస్థలు ఆంక్షలు పెట్టొచ్చని కర్ణాటక హైకోర్టు తెలిపింది తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి జాతీయ రాజకీయాలు క్రియాశీల పాత్ర పోషిస్తామంటూ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు చేస్తున్న ప్రకటనల నేపథ్యంలో జాతీయ రాజకీయాలే ప్రధాన ఎజెండాగా ప్లీనరీ కొనసాగనుంది హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే విడుకలు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయి ఇందుకోసం సుమారు 10 రోజుల క్రితం ప్రారంభమైన ఏర్పాట్లు మంగళవారం సాయంత్రానికి పూర్తి కాగా వేడుకలకు హాజరయ్యే అతిథుల కోసం భోజనాల ఏర్పాట్లు మంగళవారం రాత్రి నుంచే ప్రారంభించారు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల కొనుగోళ్లతో స్టాక్ మార్కెట్ 2 రోజుల వరుస నష్టాలను బ్రేక్ చేస్తూ భారీ లాభాలను మూటగట్టుకుంది ఇటీవల పతనంలో భాగంగా కనిష్ట స్థాయిలకు దిగివచ్చిన ఇంధన ఆటో వినిమయ షేర్లకు భారీగా కొనుగోళ్ల మద్దతు లభించింది ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి వేడెక్కిన చమురు ధరలు చల్లబడటం కలిసొచ్చింది ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 777 పాయింట్లు పెరిగి 57357 పాయింట్లు లాభపడింది నిఫ్టీ 247 పాయింట్లు బలపడి 17201 వద్ద నిలిచింది సెన్సెక్స్ సూచీలోని 30 షేర్లలో యాక్సిస్ బ్యాంక్ ఏషియన్ పెయింట్స్ మారుతి టీసీఎస్ షేర్లు మాత్రమే నష్టపోయాయి కాగా ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ 4 పైసలు స్వల్పంగా బలపడి 76.60 స్థాయి వద్ద స్థిరపడింది విదేశీ ఇన్వెస్టర్లు 1174 కోట్ల షేర్లను అమ్మేయగా దేశీ ఇన్వెస్టర్లు 1644 కోట్ల షేర్లను కొన్నారు కార్పొరేట్ మార్చి క్వార్టర్ గణాంకాలు మెప్పించడంతో పాటు క్రూడ్ ఆయిల్ ధరలు దిగిరావడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో లాభాల బాట పట్టాయి ఒక దశలో సెన్సెక్స్ 862 పాయింట్లు ఎగిసి 57442 వద్ద నిఫ్టీ 270 పాయింట్లు బలపడి 17224 వద్ద ఇంట్రాడే గరిష్ట స్థాయిలకు అందుకున్నాయి కాగా మంగళవారం అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు మిశ్రమ స్పందన కనిపించింది
శ్రీ జ్ఞాన సరస్వతీదేవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న చలివేంద్రం వద్ద శరీఫారం మైద్కూర్ అర్బన్ సిఐ చలపతి శ్రీ జ్ఞాన సరస్వతీదేవి చారిటబుల్ ట్రస్ట్ జాతీయ అధ్యక్షులు యనమల శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా ప్రయాణికులకు చల్లని మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిఐ చలపతి మాట్లాడుతూ శ్రీ జ్ఞాన సరస్వతీదేవి చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమన్నారు. అనంతరం యనమల శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తన మిత్రుడు మైద్కూర్ అర్బన్ కానిస్టేబుల్ రామకృష్ణ గౌడ్ సహకారంతో మజ్జిగ పంపిణీ చేశామన్నారు. మండే ఎండలను దృష్టిలో ఉంచుకొని వారానికి ఒకసారి మజ్జిగ పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కడప జిల్లా అధ్యక్షులు కదిరి సంజీవరాయుడు, కొండయ్య, సర్పంచ్ నారాయణ, శివ, మహబూబ్ బాషా పాల్గొన్నారు. గ్లాస్ కావాలంటే అడగండి, కవర్లో వేయండి, మాస్క్లు వేయండి, మజ్జిగ పంపండి. అమలాపురం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన వీర మహిళల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రతి నియోజకవర్గంలో నష్టపోయిన కౌలు రైతులను గుర్తించి వారిని ఆదుకునేందుకు ఒక్కొక్క రైతు కుటుంబానికి 1,00,000 రూపాయలు ఇచ్చిన పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప వ్యక్తిని విమర్శిస్తే వదిలేది లేదంటూ జనసేన వీర మహిళలు హెచ్చరించారు. కొత్తగా వైసీపీ మంత్రి పదవులు పొందిన దాడిశెట్టి రాజా, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, కొట్రూ సత్యనారాయణ ముందు మీ యొక్క శాఖల తీరు తెన్నులు తెలుసుకుని ప్రజా సమస్యలపై దృష్టి సారించండి. అలా కాకుండా జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ జోలికి వస్తే తాట తీస్తామని వీర మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ జగన్ రెడ్డి మంత్రులు ప్రజల్లో తమ మనుగడ కోసం, గుర్తింపు కోసం జనసేన పార్టీ నాయకుడిపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు తిక్కా సరస్వతి, పడాల శ్రీదేవి, మంగతాయారు, వాణి తదితరులు హాజరయ్యారు. నియోజకవర్గంలో ఎవరైతే కౌలు రైతులు ఉంటారో వాళ్ళని సందర్శించి ఇంట 1,00,000 రూపాయలు మరి ఆ కౌలు రైతులకి నష్టపరిహారంగా ఇచ్చారు. మరి అదేవిధంగా ఇంత మంచి మంచి కార్యక్రమాలు చేసి ప్రజల మధ్యలో తిరుగుతూ ప్రజల కోసం పోరాడుతున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, అటువంటి నాయకుడిని ఈరోజు మరి కొత్తగా మంత్రి పదవుల్లోకి వచ్చిన దాడిశెట్టి రాజా గారు, అంబటి రాంబాబు గారు, అదేవిధంగా గుడివాడ అమర్నాథ్ గారు, కొట్టు సత్యనారాయణ గారు, వీళ్ళకి అసలు ముందు వీళ్ళ యొక్క మంత్రి పదవుల్లో ఉండి వీళ్ళు ఏ శాఖలో ఉన్నారో ముందుగుండా వాళ్ళు తెలుసుకుంటే చాలా బాగుంటుంది. మీరు ప్రజల యొక్క వాళ్ళ యొక్క ఇబ్బందులని, వాళ్ళ యొక్క కష్టాలని మీరు ప్రజల్లోకి వచ్చి
ఏ ఇబ్బందులు పడుతున్నారో దయచేసి మంత్రి పదవుల్లో ఉన్న వాళ్ళు ముందు అది చూడండి. మీ యొక్క ఇమేజ్ని పెంచుకోవడానికి మీ యొక్క మంత్రులు మేమని చెప్పని మీకు ఇమేజ్ లేకపోవడం వల్ల పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తే ప్రతి ఒక్కరు స్పందిస్తారు. పవన్ కళ్యాణ్ గారిని తిడితే ప్రతి ఒక్క జన సైనికుడు వీర మహిళ కూడా కదిలి వచ్చి స్పందిస్తే మా యొక్క పేర్లు మంత్రులను తెలుసుకుంటారని చెప్పని మీరు అటువంటి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క మాట అన్నా కూడా మా వీర మహిళల నుంచి చాలా గట్టి ఫైట్ నిచ్చి మీ అందర్నీ కూడా ఇమిడియట్ గా మేము ఏమైనా చేయగలగడానికి సిద్ధంగా ఉంటాం. అదే విధంగా దాడిశెట్టి రాజా గారు మీరు రోడ్లు భవనాల శాఖ మంత్రి దయచేసి ప్రతి నియోజకవర్గంలో రోడ్లు బాగోలేదు. ఆటో డ్రైవర్లు బాధపడుతున్నారు, అలాగే బస్ డ్రైవర్లు బాధపడుతున్నారు, లారీ డ్రైవర్లు బాధపడుతున్నారు, బండి నడిపించుకుని వెళ్ళాలంటే ఎక్కడికైనా బాధపడుతున్నారు, ఒక గర్భిణీ స్త్రీ ఆటో ఎక్కి ప్రయాణం చేయాలంటే చాలా బాధపడుతుంది. వాళ్ళ కోసం ఆలోచించండి, ప్రజల కోసం ఆలోచించండి. ప్రజల కోసం మీకు మంత్రి పదవి ఇచ్చారు ప్రజల్లో పనిచేయమని, అంతే తప్ప మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి మీకు లేదు దాడిశెట్టి రాజా గారు. దయచేసి మీరు రోడ్లు భవనాల శాఖ మంత్రిగా మీ యొక్క పనిని మీరు నిర్వర్తించండి. మా పవన్ కళ్యాణ్ గారు ఏది చేయాలనుకున్నా కూడా ఖచ్చితంగా ప్రజల్లో ఉండి ప్రజల మధ్యన చేస్తారు. అదేవిధంగా అంబటి రాంబాబు గారు, మీరు పవన్ కళ్యాణ్ గారి పేరు మీద సినిమా తీస్తాను, సినిమాలు తీసుకోవచ్చు అని అన్నారు. కానీ క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయడానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిరంతరం చేయూతను అందిస్తున్నారని తెలంగాణ జాగృతి యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గణవేణి మల్లేష్ యాదవ్ అన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 6 రోజులుగా నిర్వహిస్తున్న రేగుంట వాలీబాల్ టోర్నమెంట్లో మంగళవారం ఫైనల్ మ్యాచ్ జరగగా విజేతగా నిలిచిన అక్షిత్ కింగ్స్ జట్టుకు, రన్నర్ జట్టుగా నిలిచిన నవీన్ వారియర్స్ జట్టుకు బహుమతులను, ట్రోఫీలను, జ్ఞాపికాలను సర్పంచ్ కుందేల నర్సయ్య ప్రజాప్రతినిధులు అందించారు. ఈ సందర్భంగా మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ వాలీబాల్ ఆటలో తెలంగాణ రాష్ట్ర యువకులలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ఈ మధ్యన గత నెలలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలను హైదరాబాద్ లో నిర్వహించామని తెలిపారు. నిర్వహించడం జరిగింది. ఈ యొక్క వాలీబాల్ పోటీల కార్యక్రమంలో రేగుంట ఆలయకు సంబంధించినటువంటి 10 జట్లు పాల్గొనగా ఇవాళ ఫైనల్ మ్యాచ్ నిర్వహించడం జరిగింది. ఇలా వీరలతోటి యువకులందరూ కూడా మానసిక ఉల్లాసంతో ఆరోగ్యంతో ఉంటారు. మరి గ్రామీణంలో ఉన్నటువంటి యువకులలో ఉన్న నైపుణ్యాన్ని బయటకు తీయడానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎంఎల్సి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. అందులో భాగంగా గ్రామీణ యువకుల కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మొన్నటికి మొన్న రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీ కూడా నిర్వహించడం జరిగింది. మరి ఈ విధంగా అనేక కార్యక్రమాలు తీసుకొని యువకులు వారికి నచ్చిన రంగంలో ముందుకోవడానికి, వారికి ఇష్టమున్న రంగంలో వారు అభివృద్ధి చెందడానికి తెలంగాణ జాగృతి మధ్యన మావంతు ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. మరి అలా రేగుంటలో అందరూ చాలామంది యువకులు కూడా వాలీబాల్ పోటీలు కూడా జాగృతి తరఫున ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఫైనల్ మ్యాచ్ జరిగింది, కానీ మనందరం ఏకతాటి మీద వచ్చి అన్నదమ్ముల వలె భయప్రశలు కోర్చుకొని మనందరం ముందుకు పోతూ ఉన్నాం. ఇది నిజంగా మనందరం కూడా సంతోషించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే అన్ని వర్గాల వల్ల మనందరం కలిసి ఆడుకోవడం, ఇందులో ఒక జట్టు విన్నర్గా ఒక జట్టు రన్నర్గా గెలుపొందడం చాలా సంతోషకరం. గెలిచిన వారితో పాటు ఓడిన వారు కూడా చాలా మంచిగా ఆటలాడడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. కులాలకు మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందజేస్తున్న గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని మహబూబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. మహబూబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రైతు వేదికలో ముస్లింలకు ప్రభుత్వం ఉచితంగా అందజేసిన రంజాన్ దుస్తులను, 86 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్సీ రవీందర్ రావుతో కలిసి మహబూబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలను గౌరవించే మంచి మనసున్న వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని, ముస్లింల
పట్ల ఎంతో ప్రేమ ఆదరాభిమానాలు చూపుతూ రంజాన్ పండుగ సందర్భంగా ప్రతి ముస్లిం కుటుంబం సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో రంజాన్ పండుగకు కొత్త బట్టలను పంపిణీ చేస్తున్నారని, ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి మేనమామలాగా లక్ష రూపాయలు అందిస్తున్నారని, పేదల అభ్యున్నతికి అహర్నిశలు పనిచేస్తున్న వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు చెప్పే కళ్ళబొల్లి మాటలు నమ్మొద్దని, ప్రతిపక్ష పార్టీల విమర్శలను తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మన కేసీఆర్ గారు ఎంత అద్భుతమో ఒక్కసారి పండగ దసరా వచ్చిందంటే ఆడపడుచులకు మన టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుంది. అందరూ ఎప్పటికీ ఎల్ల వేళలుగా టీఆర్ఎస్ ప్రభుత్వానికే మనం రుణపడి ఉండాలి. దేనికైనా అన్ని ముందంజ ఉంటే మన బుచ్చి మేచరాజుపల్లి మూడు అన్ని మండలాల్లో ఇవ్వడం జరుగుతుంది. పేదవాడి గురించి కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సభ్యుల జాతుల గురించి కానీ ఏ పాలకులు ఏ ప్రభుత్వాలు కూడా ఏ రోజు ఆలోచించలేదు. కానీ మన ప్రియతమ నాయకులు పండగ రోజు చాలా పేదవాళ్ళు ఉంటారు, రెక్కార్తె డొక్కాడని వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ఒకరోజు ఆ పండగ కొత్త బట్టలు కట్టుకొని ఒక పూట భోజనం చేసి మంచిగా పండగ చేసుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో ఇలా పవిత్రమైన రంజాన్ రోజు కొత్త బట్టలు ఇవ్వడం చాలా గర్వకారణం. దాంతోపాటు క్రిస్టియన్ సోదరులకు ఇలా హిందువులకు 9 రోజులు నవరాత్రులు, అది ఆడితే కూడా అందరు పేదవాళ్ళు కూడా కొత్త బట్టలు కట్టుకోవడానికి ప్రతి ఒక్కరికి కొత్త చీరలు. ఇలా సేవాలాల్ మహారాజ్ ఇలా ఎవరు ఆలోచించాలి, ఏ నాయకుడు కూడా మన గురించి ఆలోచించాలి. కానీ మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు అద్భుతంగా తెచ్చుకున్న కొట్లాడి సాధించుకుని ఈ తెలంగాణ రాష్ట్రంలో అందరు సుఖశాంతులతో ఉండాలి అని చెప్పేసి ఈ పండుగలకు అన్నిటికీ కులాలకు మతాలకు అతీతంగా ఈ కేసు జరుపుకోవడం అనేది చాలా సంతోషం. ఇలా ఇంతకుముందు మన ఎమ్మెల్సీ గారు అన్నట్టు చరిత్రలో ఎవరు కూడా ఊహించలే, కాళేశ్వరం గారు ప్రాజెక్టు కడుతుంటే ఆ ప్రాజెక్టు పూర్తి అవుతుందని చెప్పేసి అసలు ఎవరు కూడా ఊహించలేదు. మీకు తెలుసు ఇవాళ ఎస్ఆర్ఎస్పీ కెనాల్స్ కట్టి వదిలిపెడితే దాంట్లో జిల్లేళ్ళు 9 ఏళ్ళు మర్చినాయి తప్ప ఏ రోజు కూడా ఒక ఎకరానికి నీళ్లు పారలేదు. మనం అందరం రైతు బిడ్డలే, మనందరికీ తెలుసు. కానీ 3 సంవత్సరాల్లో పూర్తి చేసి పొన్నలూరు మండలం అగ్రహారం గ్రామంలో ముస్లిం ప్రజల కొరకు వైసీపీ సీనియర్ నాయకులు తాటిపర్తి చంద్రశేఖర్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ముస్లిం ప్రజల కొరకు ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా ఆనందంగా ఉంది అని తాటిపర్తి చంద్రశేఖర్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మస్తాన్వలి, మేకపాడు సర్పంచ్ రంగయ్య, అగ్రహారం గ్రామ ముస్లిం మత పెద్దలు షేక్ చిన మస్తాన్, షేక్ చిన ఖాదర్ బాషా, షేక్ రసోల్, షేక్ మునాఫ్, షేక్ అమీర్, షేక్ పాచ్ మరియు కిషోర్ అనిల్ పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బొల్లిశెట్టి శ్రీనివాస్ సమావేశం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పిస్తున్న 4 కాపు మంత్రులపై బొల్లిశెట్టి శ్రీనివాస్ ఘాటుగా హెచ్చరించారు. నూతన మంత్రివర్గంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన 4 కాపు మంత్రులకు శుభాకాంక్షలు తెలుపుతున్నామని, అది మా సంస్కారమని అన్నారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు పవన్ కళ్యాణ్ పై ఏడవడం దేనికి సంకేతమని అన్నారు. సైనిక నిధికి విరాళం ఇచ్చినందుక, రైతులకు రైతు భరోసా పేరుతో ఒక రైతుకి తన సొంత ఖర్చుతో 1 లక్ష రూపాయలు ఇచ్చినందుక, మీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి కరోనా కష్టకాలంలో భరోసాగా ఉన్నందుక పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ అన్న వారెవరైనా సరే నిరూపించాలని సవాల్ విసిరారు. సినిమాలు చేస్తూ తనకు వచ్చిన దానిలో కొంత ప్రజలకు సహాయం చేయడం తప్ప పవన్ కళ్యాణ్పై విమర్శలు గుప్పిస్తున్న దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాపు ద్రోహి అనడం నీ అవివేకానికి నిదర్శనమన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా తనకళ్ళులో జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జి కందికుంట వెంకటప్రసాద్ సూచనల మేరకు కదిరి నియోజకవర్గం తనకళ్ళు తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ తొట్లి రెడ్డి శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో
టీ సదుం పంచాయతీలోని బిసనవారిపల్లి మరియు సదుం గ్రామంలో కరెంటు ఛార్జీలు, ఏపీఎస్ఆర్టీసీ ఛార్జీలు, వంట గ్యాస్ నిత్యావసర సరుకుల ధరలు పెంచినందుకు నిరసనగా బాదురే బాదురు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నాగేంద్ర ప్రసాద్, ఉపాధ్యక్షులు కుళ్ళాయప్ప, సర్పంచ్ భర్త ఉత్తన్నాయక్, మాజీ ఎంపీటీసీలు చంద్రశేఖర్ రెడ్డి రమణయ్య, సీనియర్ నాయకులు మారేపల్లి శ్రీధర్ రెడ్డి, మారేపల్లి రవీంద్రారెడ్డి, చిక్కం మల్లికార్జున, పీజీ మల్లికార్జున, సోంపాల్యం నాగభూషణ పాల్గొన్నారు. నిత్యావసర సరుకుల పైన, పెట్రోల్ పైన, డీజిల్ పైన, చెత్త పైన, ఇంటి పైన, చెత్త పైన, ఇంటి పైన, గ్యాస్ పైన, నిత్యావసర పైన, నూనె పైన, ₹300 సబ్సిడీ అకౌంట్ లోకి పడిపోతుంది. ఈ రోజు సబ్సిడీ అకౌంట్ కాదు కదా, నెత్తిన భారం మోపేసి ₹1100 గ్యాస్ సిలిండర్ చేసి మళ్లీ ముందు మన పాత పద్ధతికే కట్టెలు కొట్టుకొని అడవికి పోయి కట్టెలు తెచ్చుకొని వంట చేసుకునే పరిస్థితికి వచ్చేసి పర్యావరణాన్ని నాశనం చేసే పరిస్థితికి దిగజారాడంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత నీచమైన దరిద్రమైన పాలన సాగిస్తున్నాడో. ఈ పాలనను అంతమొందించేసి ఈ వచ్చే 2024 ఎలక్షన్లలో కదిరి నియోజకవర్గం నుంచి కందికొండ వెంకటప్రసాద్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించి రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసేంత వరకు మనం ఈ తెలుగుదేశం కార్యకర్త నిద్రపోడు, గెలిపించి తీర్తాం, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసి తీరుతామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నాకు నామకరణం చేసి బాధలే బాధ అని చెప్పేసి ప్రతి ఊరిలోకి వచ్చేసి అందరికీ కూడా తెలియజెప్పేసి పాంప్లెట్ ద్వారా ఇంటింటికి పాంప్లెట్ కూడా ఇస్తున్నాము. ఆ పాంప్లెట్ చదువుకోండి. ఈ పొద్దు డీజిల్ పెట్రోల్ చూస్తే ట్రాక్టర్లు వెహికల్స్ అసలు బండ్లు తోలాలంటే భయమేస్తుంది. ఇళ్లకాడ పెట్టేసి నడకతో ప్రారంభం చేస్తున్నారు. ఎందుకంటే ముందు పాత పద్ధతుల్లో నడిచే విధంగా జరిగిపోతుంది. అందుకే ఈ తుక్కులక పాలనను అంతము మోహరించాలన్నా, ఆ జగన్మోహన్ రెడ్డి దింపేయాలన్నా 2024లో నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి. ఈ కదిరి నియోజకవర్గంలో మన అన్నదాత కందుకుంట వెంకటరావు ఎమ్మెల్యే చేసేంత వరకు కూడా ఈ తెలుగుదేశం పార్టీ ఈ ఉద్యమం ఆపదు. ఖచ్చితంగా 2024 అధికారంలోకి వస్తుంది. గ్రామ వాలంటీర్లే సంక్షేమ రథ సారథులు అని అవనిగడ్డ శాసన సభ్యులు సింహాద్రి రమేష్ బాబు అన్నారు. మోపిదేవి మండల పరిధిలోని పెదకల్లేపల్లి గ్రామ పంచాయతీలో గల అడపవారి పాలెంలో గ్రామ వాలంటీర్ల పురస్కారాల కార్యక్రమాన్ని ఎండీఓ జంగం స్వర్ణ భారతి అధ్యక్షతన జరిగింది. పెదకల్లేపల్లి 1, పెదకల్లేపల్లి 2, ఉత్తర చిరువోలు లంక, మెరకనపల్లి, వెంకటరాంపురం గ్రామ సచివాలయ పరిధిలోని వాలంటీర్లను సింహాద్రి ఘనంగా సన్మానించారు. రాష్ట్రంలో ఎవరికి ఇవ్వలేదు కూడా మనిషి. నేను అనుకునేది ఈ డబ్బులు ఎవరో దాచుకోరు అవసరం జరగదు. మళ్ళీ అక్కడ పోటీ చేస్తారు. ఇప్పుడు ఎవరో చెప్పారు సార్, కోటి రూపాయలు పెట్టి విజయవాడ ఫైల్ చేశారు. ఆ కోటి రూపాయలు 40 లక్షలు అయింది. ఒక్కొక్కటి రండి అమ్మా, ఈ కూర్చొని ఎదురు కూర్చొని ఏడుగురు మీరు రండి అమ్మా, రండి ఏడుగురు. సార్ 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 ఒకసారి సార్ ఇచ్చేటప్పుడు ఒకసారి పెట్టు. మీతో పాటు నలుగురిని తీసుకెళ్ళి రావాలి.
మంచి ఉద్యోగం కోసం ఆలమూరు మండలం మడికి గ్రామానికి చెందిన సలాది శ్రీనివాస్ ఇటీవల అనారోగ్యానికి గురై చికిత్స అనంతరం తన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటుండగా ఆయనను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు పరామర్శించి ధైర్యం చెప్పారు. అలాగే ఇటీవల మృతి చెందిన పలువురు కుటుంబాలను స్థానిక నాయకులతో కలిసి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఈదల రమేష్ కుమార్, మల్యాల రాజేష్, పెనుమాక సూరిబాబు, అడ్డాల సత్యనారాయణరాజు, కొత్తపల్లి కృష్ణ, చెలబోయిన సింహాచలం, వాసంశెట్టి దుర్గారావు, యు గిరీష్, యు శామ్యుల్ రాజు, మామిడిశెట్టి వెంకటరమణారావు పలువురు పాల్గొన్నారు. వ్యవహరిస్తుంది. అలాగే పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, గ్యాస్ కానీ, పప్పు దినుసులు కానీ, అలాగే అనేక రకాలైనటువంటి నిత్యావసర వస్తువులు చాలా విపరీతమైన పెరిగిపోవడం జరుగుతుంది. దీని ఒక సమప్రదం లేదు. అలాగే నకిలీ మద్యం ఏరులై పారుతుంది. ఈ నకిలీ మద్యం తాగడం వల్ల ప్రజలు అనారోగ్యం గురయ్యి చాలా అస్వస్థతలకు గురయ్యి చాలా మంది బాధపడుతున్నారు. ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నారంటే దైనందిన జీవితంలో వారికి పొట్ట గడిచే మార్గం కనబట్టలేదు. ఈ రేటు నిత్యావసర వస్తువులు పెరిగిపోవటం వల్ల ఒక్కొక్కరికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో జగన్ ప్రభుత్వం ఏర్పడుతుంది. అమ్మఒడి అంటున్నారు నానబుడ్డి కింద పోతుంది. అలాగే ప్రతి ఒక్క దాంట్లోని కూడా గవర్నమెంట్ సంబంధించిన ప్రతి ఒక్క దాంట్లోని కూడా రేట్లు విపరీతంగా పెరిగిపోయి చాలా విస్తారమైనటువంటి ప్రజలు ఇబ్బందిగా బాధపడుతున్నారు. మరి ఈ ప్రభుత్వం ఎన్నాళ్ళకి ఇలాగ సరి చేస్తుందో తెలియట్లేదు. ఎక్కడ అజమాషి లేదు. మొత్తం మీద ఏ రకమైనటువంటి పరిస్థితి కూడా ప్రభుత్వం ఏర్పరచలేదు. పేద ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కరెంటు ఛార్జీలు, కరెంటు కటింగ్లు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో కరెంటు తెలియట్లేదు. అలాగే ఆర్టీసీ బస్ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోవటం, మందు మద్యం అయితే ఒక రకమైన బ్రాండ్లు లేక అనేక రకమైన నాసి రకమైన బ్రాండ్లు దింపి దానివల్ల అనారోగ్యం పాలైపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు పేద ప్రజలు. చాలా ఇబ్బందుల్లో ఇవాళ జగన్ ప్రభుత్వం వల్ల ప్రజలందరూ ఇంత ఇబ్బందులు పడుతున్నారు. మరి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి. ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. రావాలి జగన్, రావాలి జగన్ అన్నారు. ఇవాళ రావాలి జగన్ వచ్చిన తర్వాత పేద ఈ 3 సంవత్సరాల్లో అనేక రకాలైన ఇబ్బందులు పడుతున్నారు. మరి ఈ సమస్య పరిష్కారం అవ్వాలంటే మళ్ళీ టీడీపీ తరఫున మేము ఈ కార్యక్రమం బాధురే కార్యక్రమం నిరసన చేపట్టడం జరిగింది. మళ్ళీ మనకి ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రజలందరూ గ్రహించాలి. ఎక్కడికక్కడ గ్రహించాలి. ఏ ప్రభుత్వం ఎలా మేలు చేసిందన్నది తెలాలి. ఇవాళ ఇసుక చూస్తే మనకి గోదావరి పక్కన ఉన్న ఇసుక చూస్తే ఇవాళ 5000 20000 30000 కొనుక్కోవాల్సి వస్తుంది. ఐరన్ చూస్తే 90000 88000 2000 జరుగుతుంది. అన్ని రకాలైనటువంటి పవర్ కట్ వల్ల మనకి అనేక రకాలైన పారిశ్రామిక రంగాలన్నీ కుట్టిపడుతున్నాయి. వాటి వల్ల మనకి మనకు రావాల్సిన సరుకుల్లో ధరలు పెరిగిపోతున్నాయి. ఈ కరెంటు కటింగ్ వల్ల కరెంటు కోత ముందు జాగ్రత్త లేని అందువలన కరెంటు కోతలు ఎక్కువగా ఏర్పడి ఒక్కపోతకు గురై ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇవన్నీ కూడా ఈ జగన్ ప్రభుత్వం ముందు చూపు లేని ప్రభుత్వం పరిపాలన చేయడం వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంధకారమయమైపోయింది. అనేక రకాలైన అప్పుల బాటలో ప్రయాణిస్తుంది. ఎవరు కూడా మనకి అప్పించే మార్గంలో లేరు. ఇవాళ అప్పించే మార్గం లేదు. ఎక్కడికి వెళ్ళా మీకు అప్పివ్వమనే పరిస్థితి వచ్చింది. నెలాఖరు వచ్చేటప్పటికి 1300 కోట్లు పెన్షన్లు చూసుకోవాలి. దాన్ని తడుముకోవటమే. ఉద్యోగస్తులు జీతాలు, పెన్షన్లు ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఏర్పడి చాలా పేద ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం బాధురే బాధురు తెలియజేపు తరఫున మడికి గ్రామంలో ఇవాళ ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ తరఫున. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతకు సెలవు. నమస్కారం.